నిరుడు ఈ టైంకు లాక్ డౌన్ జోరుగా ఉండే అందరినీ ఇళ్ళ తోలి పోలీసులు కావలాగాసిండ్రు. బండ్ల మీద బయటకు వచ్చిన వాళ్ళను తోమిండ్రు గిట్ల ఓ మల్క. కరోనా కేసులు పెరుగుతుంటే మాస్కులు కట్టుకుంటలేరని ఫైన్లు గిట్ల రాసిండ్రు. పబ్లిక్ కి సుతం మస్తు బుగులుండే మస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటి కథ చూస్తుంటే అప్పటి రోజులే యాదకొస్తున్నాయి. కాకుంటే లాక్ డౌన్ లేదు, పబ్లిక్ లో బుగులు లేదు. యాదాద్రిలో 68 మందికి అంటుకొని పాడైంది కరోనా. గుళ్ళ పనిచేసేటోళ్ళు అయ్యవార్లు ఉన్నారు ఇంట్లో. మొన్న పెద్ద పండుగ తెల్లారి సందే కేసులు బయటపడుతుండే వరకు అందరికి బుగులు పట్టింది. పరిస్థితి మంచిగా లేదని భద్రాద్రి రామయ్య లగ్గానికి భక్తులు రావద్దని ముందే చెప్పిండ్రు. టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి పైసలు వాపస్ ఇస్తారట. అంటే నిరుట్లెక్క సీతారాముల కళ్యాణం టీవీలో మాత్రమే చూడాలన్నట్టు. యములాడల శివ కళ్యాణం కూడా లోపట్నే చేస్తారట. భక్తులు రావద్దని సాటింపేసిండ్రు అయ్యవార్లు. ఏం చేస్తారు మరి, ఇంత ఇంత వైరస్ దోరు చూపించబట్టే తెలంగాణ చుట్టూ రౌండ్ అప్ చేసి పాడైంది. మీది బాజుకు మహారాష్ట్ర, కింది బాజుకు ఆంధ్ర, ఇటుపక్క కర్ణాటక, అటుపక్క ఛత్తీస్గఢ్ లో రువ్వడు చూపిస్తుంది కరోనా. మహారాష్ట్రాలను అయితే దినం 40,000 మందిని అరుచుకుంటుంది. కడమ రాష్ట్రాల్లో కూడా 1,000 కేసులు వస్తున్నాయి. మన తాన్నే రోజుకు 400-500 మందికే అంటుతుందని ఆరోగ్య శాఖ రిపోర్ట్ చూపిస్తుంది. అప్పట్లెక్క కేసులు దాస్తుండ్రేమో అంటుండ్రు కొందరు. చాలా మంది ప్రైవేట్ దవాఖాన్లో టెస్టులు చేపించుకుంటుండ్రట. మంత్రులు ప్రశాంత్ రెడ్డి సారు, నిరంజన్ రెడ్డి సారు, ఎమ్మెల్సీ కవితక్క, ఎంపీ సంతోష్ సార్ కరోనా టీకా వేయించుకుండ్రు. ఇవాళ హైదరాబాద్ లో మాస్క్ పెట్టుకున్న వాళ్ళకు 2,000 దండగేసిండ్రు ఆఫీసర్లు. అప్పట్లో 1,000 ఉండే. అంటే వైరస్ జోరు పెంచిందని ఫైన్లు కూడా పెంచినట్టుండ్రు. జర పైలం ఉండుండ్రి. ఇక దేశమంతా చూస్తే ఒకనాడే 62,000 కేసులు వచ్చినాయి. అంటే నిరుడు వైరస్ బగ్గ తిరిగినప్పుడు ఎన్ని కేసులు వచ్చినాయో ఇప్పుడు గన్ని కేసులు వస్తున్నట్టు లెక్క. మహారాష్ట్రలో మళ్ళా లాక్డౌన్ పెడతాం, అందరూ తయారుండు అని ఆవాజ్ ఇచ్చిండు సీఎం సారు. ఇంకో 4-5 రాష్ట్రాల్లో కూడా ఆగమాగమే ఉన్నది. కాబట్టి మాస్కులు పెట్టుకోరి, దూరం దూరం ఉండు, శానిటైజర్ రాసుకోరి.